ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతా మీడియా విజన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మహిళల్ని గుర్తించినందుకు ఆకాశంలో సగభాగం మహిళలు ఉన్నారు. సో పురుషులతో సమానంగా మేము కూడా ఉన్నాము. చేనేత రంగంలో మహిళలు కూడా సగభాగంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని గుర్తించినందుకు. సభకు నమస్కారం. ఈనాడు మన స్టేట్ గవర్నమెంట్ అనుమల రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టరు, మరి మన జౌళి శాఖ మాజీలో నాగేశ్వరరావు గారి సూచన మేరకు మన చేనేతకు సంబంధించి ఎన్నో స్కీమ్స్ చేయబడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మన చేనేత అంటే చాలా సాంప్రదాయమైనటువంటిది. ఆ సాంప్రదాయమైనటువంటి చేనేతకు ఆధునికతను అద్ది అనే ఆధునికత అనే రంగును అద్ది చేనేత ఉన్నతికి కోసం కృషి చేస్తున్నది మన స్టేట్ గవర్నమెంట్కు, మా అఖిల భారత పద్మశాలి సంఘ మహిళా విభాగం నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి పొందేది మన చేనేత నుండి. అలాగే స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించింది మన చేనేత. సో ఇప్పుడు ఇంతకుముందు చింతకింది మల్లేశమన్న ఒక విషయం చెప్పారు, థ్రిఫ్ట్ ఫండ్. అయితే థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఒక 1000 మంత్లీ పే చేయాలి, దాని సమయాన్ని కూడా తగ్గించామని అన్నారు అన్నతో నేను ఏకీభవిస్తూ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే అందరూ చేనేతలో బిలో పావర్టీ 60% ఉన్నారు కాబట్టి ఒక 1000 రూపీస్ కూడా పేమెంట్ చేయలేని చేనేత కళాకారులు కూడా ఉన్నారు. సో ఈ వేదిక నుండి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే చేనేత కళాకారుడు ఎవరైతే ఒక 1000 కూడా పేమెంట్ చేయలేని వారు ఉంటారో వారికి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ 1000 రూపీస్ 2000 వేసి, 2000 కాకపోయినా అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ వేసినా కానీ వాళ్ళకి సహాయం అందించినట్టుగా ఉంటుంది. అలాగే కళ్యాణ లక్ష్మి లోపల కూడా ఒక మన చేనేత కిట్ను పెడితే మన చేనేత కళాకారులకు ఒక ఉపాధిని అందించినట్టుగా ఉంటుంది. అలాగే రైతు బజార్ ఎలాగా ఉందో మన చేనేత కార్మికులకు సంబంధించినటువంటి చేనేత బజారు కూడా అనేది ఏర్పాటు చేయాలి. వారానికి ఒక్కసారన్నా ఒక మన చేనేత బజారు అనేది పెట్టుకుంటే చేనేత కళాకారుడు తన నేసిన వస్త్రాన్ని తనకు నచ్చిన ధరలో అమ్ముకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి చేనేత బజారు అనేది ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు మన వక్తలు చెప్పారు రుణమాఫీ చేస్తే మా చేనేత కార్మికులు ఆకాశమంతా ఎత్తుగా ఎదిగే అంత ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దయచేసి రుణమాఫీ కూడా చేయాలని చెప్పేసి ఈ వేదిక నుండి కోరుకుంటున్నాను. ముఖ్యంగా చేనేత రంగంలో మా మహిళలు అన్ని విభాగాలలో వర్క్ చేస్తున్నారు. మా మహిళల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే జౌళి శాఖలో కానీ మా మహిళలకు కానీ ఇవ్వాలని చెప్పేసి చేనేత రంగానికి సంబంధించిన మా చేనేత అన్నలకు ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక నుండి రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మార్కండేయ, జై చేనేత, జై హో చేనేత, జై తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతా మీడియా విజన్.